చోటుకు సంబంధించి ఒకటి న్యాయ రాజధాని విషయం పూర్తి స్థాయిలో కోర్టు పక్కన పెట్టేసింది. దాని గురించి ఎవరు మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. రెండోది అమరావతికి సంబంధించినటువంటి ఏ రకమైన యాక్టివిటీ ఈ ప్రభుత్వం చేయలేదు అనే అభిప్రాయం కూడా జనంలోకి వెళ్ళింది. దీంతోపాటు విశాఖ రాజధాని విషయంలో 2-3 సార్లు వీళ్ళు ట్విస్ట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలని. అది జనాలని కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే వీళ్ళు చివరి క్షణంలో నేను విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పినప్పటికీ అంతకు ముందు వీళ్ళు నడిపించినటువంటి ట్విస్ట్లు, ఒకసారి అమరావతే రాజధానిగా ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా జనంలోకి పంపు చేసింది వైఎస్ఆర్సీపీ. మళ్ళీ సీరియస్గా 3 రాజధానుల విషయం మేము పరిశీలి చేస్తున్నాము అని మళ్ళీ ట్విస్ట్ చేసింది. ఈ రకరకాల మెలికల మధ్య జనాలు కొంచెం చిరాకు పడినటువంటి విషయం స్పష్టంగా తెలుసు అందరికీ. ఇప్పుడు కొత్తగా ఇటువంటి ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం లేదు. ఆయన అమరావతి నిర్మాణాలని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే చేస్తాడు సీరియస్గా. అది ఇండికేట్ చేయటం కోసమే ఆ రోజు ఆయన ఆ శంకుస్థాపన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి పూర్తి స్థాయిలో సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన. అది చేయటం వెనకాల వ్యూహం ఏంటంటే పర్టికులర్గా జనాలకు రాజధాని లేదు అనే అభిప్రాయం వద్దు, అమరావతితోనే మనం ముందుకు వెడుతున్నాము, అలాగని విశాఖని నెగ్లెక్ట్ చేయటం లేదు, అది ఆర్థిక రాజధానిగా దానికి ఏం చేయాలో అది డెఫినెట్గా చేస్తాము, అక్కడ ప్రభుత్వం నుంచి జరిపినటువంటి నిర్మాణాలను ఎలా యూటిలైజ్ చేయాలో అది కూడా చేస్తాము అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు కొత్తగా రాజధాని ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఇక్కడ జరగటం లేదు. మొదట్లో జరిగింది, కొంత పోలీస్ బాస్ ఇక్కడ ఉండేవాడు, అలాగే ఏపీ హోమ్కి సంబంధించి కొంత యాక్టివిటీ ఇక్కడ జరిగింది, అవి ఏవీ కూడా ఇప్పుడు ఇక్కడ లేవు. మొత్తం షిఫ్ట్ అయిపోయిన సందర్భంలో సో ఛాన్స్ లేదంటారు? డెఫినెట్గా లేదండి, అది లేదు. ఆ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ గురించి అయితే వీళ్ళు చర్చించుకునే అవకాశం లేదు. అండ్ రెండవది, వీసీలని బలవంతంగా వీసీల చేత రాజీనామా చేయించడం, ఎలాగో 2-3 నెలల్లో వాళ్ళ పదవీకాలం పూర్తయిపోతుంది. అవును, అంటే చాలా హరీడ్గా చేస్తున్నారు, అంత అవసరం లేదంటే వాళ్ళకి కొందరికి అయితే బెదిరింపులు. మీరు రాజీనామా చేస్తే మంచిది, అదర్వైజ్ ఏసీబీ దాడులు జరుగుతాయి. అండ్ హౌ డిఫరెంట్ వైఎస్ఆర్సీపీ ఇదే చేసింది, అప్పుడు కూడా ఇలాగే బలవంతంగా వీసీల చేత రాజీనామా చేయించారు. అయితే అప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఉంటే ఇక్కడ ఏంటి ఎన్మాస్ 10-15 మంది చేత ఈ రాజీనామాలు చేయించారు. యూనివర్సిటీల్లో మనకి వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ట చేసినటువంటి ఒక సందర్భం చూసాం మనం, ఎస్వీ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా. అయితే వీటిని బయటకు పంపించేశారు ఇమీడియట్గా. అంటే పొలిటికల్ ఇది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ విగ్రహాలను బయటకు తరలించాము అని చెప్పారు వాళ్ళు. కానీ అధికారం మారిన తర్వాత నిర్ణయాలు కూడా మారుతాయి అనేది మనకి ఈ చర్యల ద్వారా అర్థమైంది. నిజానికి ఆ రోజునే అలో చేసి ఉండకూడదు, సీరియస్గా ఇప్పుడు మాట్లాడిన మాటే, ఆ రోజున కూడా అభిప్రాయంగా ఉండుంటే అది అలో చేసి ఉండకూడదు, చేశారు. దాన్ని అక్కడ వరకే పరిమితం చేయకుండా ఇప్పుడు ఆ రోజున మీరు డెఫినెట్గా యూనివర్సిటీ లోపల కూడా కొంత వైఎస్ఆర్సీపీ అనుకూల నిర్ణయాలు జరిగి ఉండొచ్చు. 2 చోట్ల జరిగాయండి, ఏయూలోనూ జరిగింది, అలాగే ఎస్వీలో కూడా జరిగింది. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉన్నటువంటి యూనివర్సిటీలు అవి 2. రెండోది వైజాగ్ అంటే ఏయూకి సంబంధించినటువంటి విషయం ఏంటంటే అక్కడ క్యాపిటల్ తీసుకొస్తాము అనేటువంటి ఒక అభిప్రాయం యూత్లోకి పంపు చేయడం ద్వారా కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని యూనివర్సిటీలో క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. వీటిని పొలిటికల్గా ఎలా వాడుకోవాలి అనే దానిలో మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా అయిపోయారు వాళ్ళు. ఆ కన్ఫ్యూజన్ కనిపించింది మనకు ఎన్నికల సందర్భంగా కూడా. ఇప్పుడు వీసీల మీద దృష్టి పెట్టడం అంటే ఇవన్నీ ఎలా ఎలవ్ చేశారు అని మందలించి వదిలేస్తే ఓకే, మందలింపు కాకుండా మీరన్నట్టుగా బెదిరింపులు అలాగే ఈ విగ్రహ తరలింపులు కూడా బలవంతంగా జరిగినాయనేది బయటకు వచ్చిన విషయం. అది ఆఫీస్ నుంచి పొలిటికల్ ఇది ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో బయటకు పంపిస్తున్నామని ఒక ప్రకటన వచ్చినప్పటికీ
అవి కూడా బెదిరింపుల్లో భాగంగానే వచ్చాయి అనేది. రైట్. కాబట్టి పొలిటికల్గా బెదిరించడం